అందరికీ నమస్కారం. ఆంధ్ర ఋషులకు స్వాగతం. ఇవాల్టి మన వీడియోలో వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా ఆ గణనాయకునికి నైవేద్యంగా పెట్టే హారిదిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అంతకన్నా ముందు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు మంచి మంచి రెసిపీ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. మరింక లేట్ చేయకుండా వీడియోని చూసేయండి. హారిది కోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అది కాస్త హీట్ అయ్యాక ఒక స్పూన్ నెయ్యి వేసి అందులో జీడిపప్పు పలుకుల్ని వేసి లైట్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసి తీసేయండి. అందులోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరిని వేసి ఒక 2 నిమిషాలు వేపుకొని ఒక ప్లేట్లోకి తీసేయండి. ముందుగా ఉండ్రాళ్ల కోసం అదే ప్యాన్లో 1/2 కప్ తడిబియ్య పిండికి 1.5 కప్పు నీళ్లు వేసుకుంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుందండి. అందుకే 1.5 కప్పు నీళ్లు 1-2 నిమిషాలు కొంచెం మరిగిన తరువాత చూశారు కదండి, ఇలా చిన్న బల్లం ముక్క అలాగే 1 పించ్ సాల్ట్ టేస్ట్ కోసం అండి. ఇలా ఉండ్రాళ్ళకి బెల్లం సాల్ట్ కొంచెం వేస్తే చప్పగా కాకుండా అవి కూడా స్వీట్గా ఉంటాయి. ఇలా వేయడం వల్ల పిల్లలు అలాగే ఉండ్రాళ్ళని ఇష్టపడని వాళ్ళు కూడా ఎంతో చక్కగా తింటారు. చూశారుగా, ఇలా 1-2 నిమిషాలకి బెల్లం కరిగాక 1 స్పూన్ నెయ్యి కూడా వేయండి. ఇలా వేయడం వల్ల పిండి అతుక్కోకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది. తర్వాత 1/2 కప్పు తడిబియ్య పిండిని వేస్తూ కలుపుకోవాలి. హారిదికి ఎప్పుడైనా తడిబియ్య పిండి అయితే చాలా బాగుంటుంది. గడ్డ లేకుండా మొత్తం అంతటిని 1-2 నిమిషాలు కలుపుకుంటే ఇలా ప్యాన్కి అతుక్కోకుండా రావాలి. అప్పుడు వెంటనే 1 ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వండి. తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. ఉండలైనా లేదంటే ఇలా సన్నంగా అయినా చేతితో చేసుకుని పక్కన పెట్టుకోండి. హారిదిని చాలా మంది ఇష్టపడతారు. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది, అందులోనూ లేడీస్కి ఇంకా మంచిది. అందుకే కొంచెం ఎక్కువే చేసుకోవచ్చు. కనుక 1 పొడవాటి గిన్నెలో 4 కప్పులు నీళ్లు వేసి 1 కప్పు చిక్కని పాలు కూడా వేసి 1 పొంగు వచ్చాక అడుగు పట్టకుండా కలుపుకోవాలి. తర్వాత 1/4 కప్పు తడిబియ్య పిండిలో కొంచెం నీళ్లు వేసి ఉండలు లేకుండా కలిపి మరుగుతున్న పాలల్లో వేసేయండి. ఒక 2 నిమిషాల తర్వాత 1 కప్పు బెల్లం, 4 స్పూన్ల పంచదార వేసి బెల్లం మొత్తం బాగా కరగనివ్వండి. బెల్లం కరుగుతూనే హారిదికి మంచి కలర్ అలాగే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ముందుగా వేపుకున్న కొబ్బరి ముక్కల్ని వేసేయండి. అలాగే రెడీ చేసుకున్న ఉండ్రాళ్ళని కూడా వేసేయండి. ఉండ్రాళ్ళని హారతి దించేసే 1-5 నిమిషాల ముందు వేసి ఒకసారి కలుపుకోండి, లేదంటే అవి బాగా మెత్తబడి విడిపోయే అవకాశం ఉంది. తర్వాత 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ అలాగే వేపిన జీడిపప్పు కూడా వేసేయండి.
అలాగే ఏ స్వీట్కైనా దాని స్వీట్నెస్ మరింత పెరగడానికి ఒక చిటికెడు సాల్ట్ వేసేయండి సరిపోతుంది. అంతేనండి, ఆ గణనాయకునికి ఎంతో ప్రీతికరమైన ఉండ్రాళ్ళ హారతి రెడీ అయిపోతుంది. ఈ ప్రసాదాన్ని ఈ వినాయక నవరాత్రి సందర్భంలో చేసి వినాయకుని దగ్గర ఉంచి మీరు కూడా ఆ గణనాయకుని ఆశీర్వచనాలు పొందండి. మరింక లేట్ చేయకుండా మీరు కూడా ఎప్పుడైనా హారతిని ట్రై చేశారో లేదో తప్పకుండా కమెంట్ చేయండి. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. Thank you.